హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం ఏగల కోసం వింటున్నాం ప్రతి వారం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మిమ్మల్ని ప్రభావితం చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు పక్షిరాజు యొక్క ఫుడ్, ఆహారం ఈగల్ ఫుడ్ అన్నమాట. ఈగలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందంటే, మనం జనరల్గా చూస్తే చిన్న చిన్న పక్షులు ఉంటాయి, ఆ పక్షులు వాటికి నచ్చినవి, వాటి ఆహారం వెంటనే దొరికేస్తుంది. ఎందుకంటే చనిపోయిన పురుగుల్ని, చిన్న చిన్న పురుగుల్ని, చనిపోయిన వాటిని తినేస్తూ ఉంటాయి, ఎక్కడన్నా ఉన్నాయో వెతికెళ్ళిపోయి అవి. అందుకనే వాటికి ఆహారం త్వరగా దొరికేస్తుంది. కానీ పక్షులు అలా కాదండి, బ్రతుకున్న వాటినే తింటుంది. అవి టార్గెట్ చేసి ఎతికి ఎతికి పట్టుకొని తింటుంది, చనిపోయిన వాటిని అస్సలు తినదనమాట. ఈగల్ ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది, చనిపోయిన వాటిని ముట్టుకోదు, బతుకున్న వాటినే తింటూ ఉంటుంది అనమాట. ఈరోజు నీ జీవితంలో కూడా పనికిరాని వాటిని పట్టుకుంటున్నావేమో, ఊడిపోయానే అని పదే పదే దాన్ని గుర్తు చేసుకొని నీ లైఫ్లో ముందుకెళ్ళని ఆగిపోతున్నావేమో. కానీ పక్షులు అలా కాదే, ఫ్రెష్ చిన్న చిన్న పక్షుల్లాగా ఆలోచించట్లేదు. దాని ఆలోచన కూడా వేరే ఉంది. ఆహారం మామూలు దొరికేస్తుంది, కానీ బ్రతుకున్న వాటి కోసం అది పరుగులు తీస్తుంది. మరి ఈరోజు ఎందుకు గడిచిపోయిన దానికోసం ఆలోచించి నీ జీవితాన్ని ఆపేసుకుంటున్నావు? ఎందుకు ఇష్టం లేని అమ్మాయినకి అట్లా, ఇష్టం అబ్బాయినక తిరుగుతున్నావు? అలా తిరగడం వల్ల నువ్వు చాలా లాస్ అయిపోతున్నావే, నీ అచీవ్మెంట్స్ మిస్ అయిపోతున్నావు, ఓడిపోతున్నావు. ఇంకా ఓడిపోయానే, ఓడిపోయానే, ఒరిగిపోయానే అని చెప్పి ఇంకా ఎందుకు ఓటమి వెనకాల తిరుగుతున్నావు? ఈరోజైనా నీ ఆలోచన ఏదైనా మార్చుకో. లేదు, పక్షిరాజు కంటే విలువైన వాడివి నువ్వు, విలువైన దాన్ని నువ్వు. నీ జీవితం చాలా విలువైంది. ఆ పక్షిరాజే ఫుడ్ కోసం అంత కేర్ తీసుకుంటుంటే నీ జీవితం దానికంటే ఇంపార్టెంట్. నీ జీవితం అది ఫుడ్ కోసమే అంత కష్టపడి అందరిలాగా ఆలోచించుకుంటా దొరికింది తినేయకుండా ఫ్రెష్ చాలా మంచిది, శ్రేష్టం దానికోసం ఎదుగుతుంది. మరి నీ విలువైన జీవితం ఇంకా శ్రేష్టమైంది, దాని విషయం ఇంకా అంత కేర్ తీసుకోవాలి. నువ్వు జరిగిపోయిన దానికోసం మానే, వదిలే, జరగబోయే దానికోసం. మీకు ఒక విషయం తెలుసా, గతాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు, కానీ భవిష్యత్తుని నువ్వు మార్చుకోగలవు, ఎవరైనా మార్చుకోగలరు. మరి ఈరోజు ఈ విషయం తెలుసుకున్న తర్వాతైనా గతం కోసం వదిలే, నేను అయిపోయింది కదా, అలా చేశాను, అలా అయిపోయింది, వద్దొద్దు, అలాంటి ఏమొద్దు. జరగబోయేది రేపు నీ చేతిలో ఉంది కదా, రేపు నువ్వు ఏమవాలనుకుంటున్నావు ఏంటి అనేది రేపు నీ చేతిలో ఉంది. రేపు ఖాళీ పేపర్ దేవుడి చేతిలో పెట్టాడండి, రాసుకోవడమే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఏం అవ్వాలనుకుంటున్నావో. అంతేగాని గతం జరిగిపోయింది అన్న, ఏదో అయిపోయింది, మన ఏదో అయిపోయింది, గత వారం, గత నెల, గత సంవత్సరం ఏదో అయిపోయింది. దానికోసం పట్టుకొని ఇంకా నువ్వు రేపు కూడా వేస్ట్ చేసుకుంటే నీ అంత మూర్ఖుడు మూర్ఖురాలు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయం తెలుసా, పక్షిరాజు వల్లే శ్రేష్టమైంది, నువ్వు పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే నీ జీవితం విలువగా ఉంటుంది. గడిచిపోయిన దానికోసం ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి గతాలు, కానీ గతం గత, నీ జీవితం శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైన జీవితాన్ని రేపు నీ చేతిలో ఉంది, దాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నావు? పక్షిరాజు వల్లే ఉన్నతం ఎదగలాలనుకుంటున్నావా, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనుకుంటున్నావా? అది నీ చేతిలో ఉంది, శ్రేష్టమైన దాన్ని పట్టుకోవడానికి. అలాగే ఫుడ్ విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇష్టం వచ్చింది బాడీ చేసుకో, మజ్జిగ వేసుకో ఒప్పుకుంటుంది, వాటర్ వేస్తే ఒప్పుకుంటుంది, మంచి ఆహారం తీసుకుని ఒప్పుకుంటుంది. కానీ మందో సారే వేస్తే ఒప్పుకోదండి, పాడైపోద్ది. మీకు తెలుసా, మనం నడిపే బైక్ ఉంది కదా, ఆ బైక్ లైట్ పోయింది అనుకోండి, మెకానిక్ షాప్కి వెళ్తే వేస్తాడు, రిపేర్ చేస్తాడు. కారు డ్రైవ్ చేస్తాం, దానికి ఇంజిన్ పాడైపోయింది అనుకోండి, ఇంకొక ఇంజిన్ వేసుకోవచ్చు. స్టీరింగ్ పాడైపోయింది అనుకోండి, ఇంకొక స్టీరింగ్ వేసుకోవచ్చు. కానీ నీ బాడీలో పార్ట్స్, ఈ కళ్ళు, చెవులు, ఇంకా ఆర్గన్స్ ఎలా ఉన్నాయి కదా, అవి కానీ పాడైపోయినుకో, ఎవరు వేయలేరు, దేవుడికి ఇచ్చాడు, శ్రేష్టమైంది. నువ్వు దాన్ని ఎంత బాగా కాపాడుకుంటావో అది నీ చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు ఫుడ్ విషయంలో దానికంటే విలువైంది నీ జీవితం విషయంలో, నీ జీవితం చాలా విలువైంది, దాని విషయంలో నువ్వు కేర్ తీసుకోవాలని, బహు జాగ్రత్తగా ఉండి పక్షిరాజు వలె ఉన్నతంగా ఎగరాలని కోరుకుంటూ ఆశిస్తూ మీ ముందుకి ఈ సందేశం తీసుకొచ్చాను. సైనింగ్ ఆఫ్, ప్రవీణ్ కుమార్.